శ్రీలంకలో అధ్యక్షుడు రాజపక్ష పారిపోయాడు ఆయన మాల్దీవులకు ఎయిర్ ఫోర్స్ విమానంలో వెళ్ళిపోయాడు అయితే ఆయనకు ఆయన గతంలో మిలిటరీ జనరల్గా పనిచేశారు కనుక సైన్యంలో మంచి పరిచయాలు పలుకుబడి ఉంది అంటున్నారు అందువల్ల సైన్యం ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక విమానంలో భార్య ఇద్దరు అంగరక్షకులతో మాల్దీవ్స్కు వెళ్ళిపోయినట్టు వార్తలు వచ్చాయి అంతకుముందు నిరసనకారులు అధ్యక్ష భవనాన్ని చుట్టుమడితే ఆయన తన అధికార రెసిడెన్సు ప్రైవేట్ రెసిడెన్స్ కూడా ఖాళీ చేసి నౌకా నౌకాదళం షిప్లో నావీ షిప్లో సముద్ర జలాల్లో తలదాచుకున్నాడని వార్తలు వచ్చాయి ఎంత హరిబుల్ సిచ్యువేషన్ ఒక దేశాధ్యక్షుడికి పట్టిన గతిది ఆయన పొయ్యి సముద్ర తీరం వాటర్స్లో షిప్లో తలదాచుకోవడము రహస్యంగా దేశం వదిలి వెళ్ళడం అయి కాదు బసిల్ రాజపక్ష సోదరుడు ఆర్థిక మంత్రి ఆయన కొలంబో విమానాశ్రయం నుంచి దుబాయ్ వెళ్ళాలని చూస్తే ఆ నిరసనకారులు అడ్డుకుంటే వెళ్ళలేకపోయాడు సో ఈ గొట్టబయ రాజపక్ష అమెరికా వీసా కూడా అడిగినట్టు కూడా వార్తలు వచ్చాయి కానీ అమెరికా నిరాకరించింది వాస్తవానికి రెండు వేల పంతొమ్మిదికి ముందు గొటబయ రాజపక్షకు అమెరికన్ సిటిజన్షిప్ శ్రీలంకన్ సిటిజన్షిప్ రెండూ ఉండే డ్యూయల్ సిటిజన్షిప్ కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దేశాధ్యక్షుడిగా పోటీ చేయాల్సి వచ్చినప్పుడు రెండు దేశాల పౌరసత్వం ఉంటే విదేశీ పౌరసత్వం ఉంటే చట్టం ఒప్పుకోదు గనక అమెరికా పౌరసత్వాన్ని సరెండర్ చేసి శ్రీలంక పౌరసత్వమే ఉంచుకున్నారు సో రాజపక్షల పరిస్థితి ఏంటంటే ఇప్పుడు దేశంలో ఉంటే వాళ్ళని పట్టుకొని ప్రజలు ఏమైనా చేయొచ్చు లేదు వారు జైలుకు పంపించే అవకాశం కూడా ఉంది ఇది రాజపక్స రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచారు అలాంటి వ్యక్తి వాళ్ళ ప్రజలు తరిమి తరిమి కొడితే దేశ అధ్యక్ష పదవిలో ఉంటూ తాను పారిపోవడానికి నెగోషియేషన్స్ ప్రతిపక్షాలతో కూడా అధ్యక్షుడిగా రాజీనామా చేయాలంటే నేను నా కుటుంబ సభ్యులు సకుటుంబ సపరివార సమేతంగా దేశం వదిలి సురక్షితంగా వెళ్ళేందుకు మీరు అవకాశం ఇస్తేనే నేను దేశాధ్యక్షుడిగా రాజీనామా చేస్తాను వెనుకబెట్టాడు సో ఆఖరికి తాను పారిపోవటానికి బేరసారాలు జరుపుకునే దుస్థితులకి శ్రీలంక అధ్యక్షుడు నెట్టివేపడ్డాడు ఎవరి తను రెండు ఇరవై ఏళ్ల పాటు శ్రీలంక రాజకీయాల్ని రాజపక్షలు శాసించారు గొటబయ్య రాజపక్ష ఆ ప్రధానమంత్రి గతంలో దేశాధ్యక్షుడిగా ఉన్న ఆయన సోదరుడు మహీంద రాజపక్ష ఆర్థిక మంత్రిగా బసిల్ రాజపక్ష కనీసం ఒక ఏడెనిమిది మంది ఈ రాజపక్షలు శ్రీలంక ప్రభుత్వంలో ఉంటూ వచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో భారీ మెజార్టీతో గెలిచారు ప్రజలు జేజేలు పలికారు హారతి పలికారు మరి అంత భారీ మెజార్టీతో గెలిచిన వ్యక్తికి ఈ గత ఎందుకు పట్టింది అంటే ఆయన గెలవటానికి జాతీయవాదాన్ని రెచ్చగొట్టారు సో శ్రీలంకలో డెబ్బై శాతం ప్రజలు ప్రజలుంటారు వీరు ప్రధానంగా బౌద్ధ మతస్థులు ఇక ముప్పై శాతం తమిళ్స్ ఉంటారు ఇందులో మెజారిటీ హిందువులు కొంతమంది క్రిస్టియన్స్ ముస్లిమ్స్ కూడా ఉంటారు సో ఈ తమిళ్స్ వెయ్యి రెండు వేల సంవత్సరాల క్రితం వెళ్ళి శ్రీలంకలో సెటిల్ అయిన వాళ్ళు ఇవాళ నిన్నమ కాదు కానీ సింహల వారు ఏంటంటే శ్రీలంక మా దేశము ఇది సింహలీల దేశము తమిళులు విదేశీయులు తమిళులకు సెకండ్ గ్రేట్ సిటిజన్స్గా సింహలా బ్రేసిస్ట్ అవుట్లుక్తో ఒక పెద్ద వాదన ఉంది శ్రీలంక స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా తమిళుల హక్కుల పైన రకం కాల రాయడం ఇదంతా మొదలైంది దాంతో తమిళ సంఘాలు సంస్థలు పార్టీలు పుట్టాయి కానీ అవి అవి తమిళ హక్కుల్ని కాపాడలేకపోతే చివరికి ఎల్టీటీఈ రూపంలో ఒక గెరిల్లా ఉద్యమం మొదలైంది ఈ రాజపక్షలు ఆ ఎల్టీటీఈని గట్టిగా అణచివేశారు సో అందువల్ల రాజపక్షలు మెజారిటీ సింహలవాదాన్ని నిలబెట్టారు తమిళను అణచివేశారు అందువల్ల ఈ ఎత్నో రిలీజియస్ అంటారు అంటే జాతిపరమైన మతపరమైన మెజారిటీ ఆకాంక్షల్ని భావోద్వేగాల్ని తీర్చగలిగారు సో దానితో ప్రజలు జేజేలు పలికారు అంటే జాతీయవాదం అంటే మెజారిటీ ప్రజలైన సింహలవాదము ఎందుకంటే తమిళ భాషకు జా గుర్తింపును రద్దు చేశారు తమిళకు ఉన్నత విద్య పైన ఆంక్షలు విధించారు ఇవన్నీ సిక్స్టీస్ నుంచి నడుస్తున్నాయి సో ఈ తమిళ వ్యతిరేక వాదము మైనారిటీల వ్యతిరేకంగా మెజారిటీ ఆ సిం జాతివాదము మతవాదానికి రాజపక్షలు ఒక సింబల్గా నిలిచారు తమిళుల్ని గట్టిగా అణచివేశారన్న పేరు కూడా సంపాదించుకున్నారు దాంతో మెజారిటీ సింహల ప్రజలు జే జా ఈ ఎమోషన్స్తో జేజలు పెరికారు కానీ ఎకానమీ నాశనం చేస్తు చేశారు రాజపక్షలు దీంతో ఇప్పుడు ఫీడ్ ఆహారం లేక ఇంధనం లేక ప్రజలు బాధపడుతున్నారు ఈ ప్రజలు ఎవరు మళ్ళీ మెజారిటీ ప్రజల సింహల ప్రజలే అంటే తమిళని అణచివేస్తున్నప్పుడు తమ మెజారిటీ వాదాన్ని నిలబెడుతున్నప్పుడు ఈ సింహల ప్రజలు చాలా గొప్ప నాయకులని ఈ రాజపక్షాలు కీర్తించారు కానీ ఇవాళ అదే సింహల ప్రజలు ఆహార కొరతలతో ఇంధన కొరతలతో బాధపడుతున్నారు అంటే సేమ్ ప్రజలు ఏ ప్రజలైతే భావోద్వేగాలతో జేజేలు జేలు పలికారో వాస్తవాలు అర్థమయ్యే వరకు ఇవాళ తిరిగి తరిమి తరిమి కొడితే రాజపక్షలు దేశం విడిచి పోవాల్సి వస్తుంది అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే రాజపక్షలు పారిపోవటానికి భారత ప్రభుత్వం సహకరించింది అన్న విమర్శలు వస్తున్నాయి భారత రాయబార కార్యాలయం దీన్ని ఖండించింది మాకు ఎలాంటి పాత్ర లేదు మేము శ్రీలంక రాజకీయాలతో మాకు సంబంధం లేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కానీ ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి రాజపక్షలకు మధ్య సాన్నిహిత్యం ఉంది ఎందుకంటే వీరి ఆలోచనా సరళలో కూడా జాతీయవాదము మెజారిటీ వాదము ఆధిపత్యం మెజారిటీ ఆధిపత్యవాదము ఈ సి ఈ రకమైన ఐడియాలజికల్ కామనాలిటీ కూడా ఉంది అన్నది విమర్శ అందుకే మీకు గమనించండి శ్రీలంకలో ఇటీవల కాలంలో భారత ప్రభుత్వం పైన చాలా వివాదాలు వచ్చాయి తాజాగా అదానికి రెండు పవర్ ప్రాజెక్టులు ఎలాంటి గ్లోబల్ కాంపిటేటివ్ బిడ్డింగ్ లేకుండా ఇచ్చారన్న తీవ్ర విమర్శ వచ్చింది సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డు అతను డైరెక్టరు శ్రీలంక పార్లమెంటరీ కమిటీ ముందు వాంగ్మూలమిస్తూ నాకు దేశాధ్యక్షుని రాజపక్షనే చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒత్తిడి తెస్తున్నాడు అదానికి ఇవ్వమని అందువల్ల ఇవ్వాల్సి వచ్చిందని చెప్పారు తర్వాత దాన్ని రాజపక్ష ఖండించారు ఆ సిలాన్ ఎలక్ట్రిసిటీ బోర్డు అతను కూడా ఉపశమనించుకున్నాడు కానీ శ్రీలంకలో మీడియా ప్రతిపక్షాలు మాత్రం ఇప్పటికీ కూడా మోడీ జోక్యం వల్లనే అదానికి ఎలాంటి కాంపిటేటివ్ బిడ్డింగ్ లేకుండా పవర్ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేశారు అనే తీవ్రమైన విమర్శ శ్రీలంక సమాజంలో ఉంది అంటే రాజపక్షలకు మోడీ సాన్నిహిత్యం ఉందని ఈ నేపథ్యం ఉండడం వల్లనే ఈ ఇప్పుడు ఈ ఆరోపణలు వస్తున్నాయి రాజపక్షాలు మాల్దీవులకు పారిపోవటానికి భారత ప్రభుత్వం సహకరించిందని అయితే మన మన ప్రభుత్వం మాత్రం దీన్ని ఖండించింది అలాంటిది ఏమీ లేదని మనం వాస్తవాలు లేదో మనకు తెలియదు కానీ మీద ఇలాంటి ఆరోపణలు రావటానికి ఉన్న నేపథ్యం నేను వివరించాను అది నిజమా కాదా మనకు తెలియదు ఎందుకంటే ఒక దేశ ఆంతరంగిక పరిణామాల్లో మనం జోక్యం చేసుకుంటే నష్టపోతాం ఇవాళ రాజపక్షల పట్ల శ్రీలంకలో ఇంత వ్యతిరేకత ఉన్నప్పుడు ఏ మేరకు రాజపక్షాల వైపు ఉన్నామని తెలిస్తే శ్రీలంక ప్రజలు భారతదేశానికి వ్యతిరేకంగా అవుతారు ఆల్రెడీ నేపాల్లో భారత వ్యతిరేకత ఉంది మాల్దీవుల్లో భారత వ్యతిరేకత ఉంది ఇప్పుడు మళ్ళీ మనం అనవసరంగా మరో పొరుగు దేశంలో సమాజంలో భారత వ్యతిరేకత తెచ్చుకోవద్దు ఇప్పుడు అమెరికాలో డా ట్రంప్కు బహిరంగంగా మన మన ప్రధానమంత్రి మద్దతు ఇచ్చి ఇవాళ అమెరికాలో బైడెన్ ప్రభుత్వంతో ఉండాల్సిన సాహిత్యం లేకుండా పోయింది ఎప్పుడు కూడా మరో దేశ ఆంతరంగిక వ్యవహారాలు మనకు సంబంధం లేదు శ్రీలంకలో రాజపక్షాలు ఉంటారా రాణిపక్షాలు ఉంటారా అది మనం కాదు డిసైడ్ చేయాల్సింది శ్రీలంక ప్రజలు డిసైడ్ చేస్తారు అందువల్ల భారత ప్రభుత్వం రాజపక్షల వైపు కానీ ఎటువైపు ఉండకూడదు శ్రీలంక ప్రజలు తమ దేశంలో ఏ ప్రభుత్వం ఉండాలో వాళ్ళు నేయించుకొని ఆ ప్రభుత్వానికి మనం మద్దతు ఇవ్వాలి శ్రీలంక ప్రజలకు మద్దతు ఇవ్వాలి భారత ప్రభుత్వం అధికారికంగా ఇదే చెప్తోంది కానీ ఆరోపణలు మాత్రం వస్తున్నాయి